హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిట్టుబడి. ఈ మధ్య టాలీవుడ్లో ఒక ట్రెండ్ నడుస్తుందా అంటే అవుననే చెప్పాలి. అదేంటంటే రాక్షసుడు సినిమా. హీరో బెల్లంకొండ సాయిని హీరోగా నిలబెట్టి ఇలాంటి సైకో థ్రిల్లర్ ట్రెండ్కి తెరతీసిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు ఉదాహరణ ఓటీటీ ప్లాట్ఫామ్పై విడుదలైన వి సినిమా అని చెప్పాలి. ఇంతకుముందు కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా కూడా ఇదే కోవకు చెందింది. ఇప్పటికే ఫ్లాపులతో సతమతమై హీరోగా ల్యాండింగ్ లేట్ అయిపోతున్న బెల్లంకొండ సాయికి రాక్షసుడు సినిమా లిఫ్ట్ ఇచ్చినట్టే ప్రస్తుతం యావరేజ్ ఫ్లాపులతో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న నేచురల్ స్టార్ నానికి ఈ సినిమా మళ్ళీ మార్కెట్ బ్రేక్ అనే చెప్పాలి. ఎందుకంటే నిజంగా సినిమా థియేటర్లో విడుదలైతే నాని ఆశించింది నిజమయ్యేదే. సినిమా గొప్పగానే ఉంది, అయితే క్రెడిట్ నలుగురికి ఇవ్వాలి. వీళ్ల చుట్టూనే సినిమా కథంతా నడుస్తుంది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి చెప్పాలి. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్లో సహకరించిన అమిత్ త్రివేదికి కూడా సినిమా మొత్తం క్రెడిట్ అతనికే చెందుతుందని చెప్పాలి. ఇక రెండో వ్యక్తి డైరెక్టర్ ఇంద్రకంటి మోహన్ కృష్ణ. చాలా కాలం నుంచి బ్రేక్ కోసం చూస్తున్న ఒక టాలెంట్ డైరెక్టర్. ఇప్పటికే తన ప్రతిభ వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ద్వారా, అది నాని ద్వారా అతనికి ఒక బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. ఇక మూడో వ్యక్తి హీరో నాని. నాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంతవరకు సాఫ్ట్ క్యారెక్టర్లతో ఒక ఫ్యామిలీ హీరోగా ఎలివేట్ అయిన నానిని కొత్తగా చూపించిన సినిమా. తను విలన్గా ఇరగదీసి వదిలేశాడని చెప్పాలి. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు తనని ఒక సైకోగా చూపించి తర్వాత మళ్ళీ అతని హీరోయిజాన్ నిలబెట్టిన సినిమా వి. అయితే సినిమా మొదటి కార్డ్ నుంచి చివరి వరకు కూడా కనిపించిన మరో హీరో సుధీర్ బాబు. తను చాలా బాగా చేశాడు, సిక్స్ ప్యాక్తో కూడా ఫైటింగ్స్ అయ్యి బ్రహ్మాండంగా చేశాడు. అయితే ఈ సినిమాలో ఈ ముగ్గురు తర్వాత స్థానం మాత్రం సుధీర్ బాబుదే. అయితే ఇక హీరోయిన్ నివేద థామస్. ప్రత్యేకంగా తన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అలవోకగా చేసేసింది. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక సినిమా గురించి చెప్పి వెళ్ళిపోదాం. అదేంటంటే హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ వాళ్ళు చేసిన ప్రయోగం కూడా సైకో థ్రిల్లర్ సినిమానే. పేరు స్పైడర్. అయితే ఎక్కడ బిడిసికొట్టిందో తెలియదు, కానీ ఫోటోగ్రఫీ మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సినిమా మేకింగ్ ఆలస్యం అవ్వడం, డైరెక్టర్ తమిళనాడు నుంచి రావడం పోవడం, మహేష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే ఇంకా డైరెక్టర్ వర్క్లో వేలు పెట్టకపోవడం వలన సినిమా కొట్టేసి ఉండవచ్చు అనే అనుమానాలు ఈ సినిమా చూసిన తర్వాత వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మహేష్ ఒక్కసారి సినిమా కమిట్ అయిన తర్వాత డైరెక్టర్ కథలో, డైరెక్టర్ తీసే విధానంలో ఇన్వాల్వ్ కాడు. ఆ తరహా అంతా సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పాలి. అలాంటి నిర్ణయాలతోనే బ్రహ్మోత్సవం, ఎస్ నేనొక్కడిని, స్పైడర్, ఆగడు, కలేజ ఇలా సినిమాలు చెప్పుకోవచ్చు. అయితే అదే ఫార్ములాతో హిట్స్ కూడా కొట్టాడు. అయితే ఇలాంటి సైకో థ్రిల్లర్ మూవీ అయిన స్పైడర్ని లీడ్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యామో వి సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వి చిత్రంలో పొరపాట్లు ఉన్నాయి. అయితే ఆ సినిమా నచ్చితే అవేమీ పట్టించుకొని తెలుగు ప్రేక్షకుడే మన వాళ్ళ బలం. ఆ తెలుగు ప్రేక్షకుడు బలహీనతను ఆసరా చేసుకొని తీసిన సినిమా వి. ఇంతకీ కథ ఏమిటంటే హైదరాబాద్లో మత ఘర్షణలు జరుగుతున్నట్టు చూపించి సినిమా ప్రారంభమవుతుంది. అయితే హీరో సుధీర్ బాబు ఏసీపీ. ఆ గొడవలను అదుపు చేయడానికి తను వచ్చి ఒక ఇంట్రడక్షన్, అద్భుతమైన ఫైట్తో అతని హీరోయిజాన్ ఎలివేట్ చేస్తూ సినిమా స్టార్టింగ్ సాగిపోతుంది. ఇదయ్యాక హీరో నాని ఇంట్రడక్షన్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్తో ప్రారంభమవుతుంది. అది కూడా సైకో తరహాలో చేసి సినిమాని అలా టర్న్ చేసి తీసుకెళ్తారు. మొదటి నుంచి ప్రేక్షకుడిని ట్యూన్ చేస్తూ ఉంటారు, ఇది సైకో థ్రిల్లర్ సినిమా, సైకో థ్రిల్లర్ సినిమా అన్నట్టు. అయితే మొత్తానికి హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసరు, హీరో నాని విలన్, వీరిద్దరి మధ్య దొంగ పోలీస్ ఆట సాగుతూ ఉంటుంది. సరిగ్గా ఇంటర్వెల్ సమయంలో నాని దొరికినట్టే దొరికి పారిపోతాడు. అప్పుడు తన బయట మొత్తం పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబుకి దొరుకుతుంది. అప్పుడు తన గురించి విచారిస్తే అతను ఒక మిలిటరీ ఆఫీసర్ అని తెలుస్తుంది. అయితే నాని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి డీటెయిల్స్ మిస్ అవుతాయి. వాటిని వెతికే క్రమంలో తీగలాగితే డొంకంతా కదులుతుంది. అందుకు హీరో నాని ఎందుకు మర్డర్లు చేస్తున్నారో కారణం ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే బహుశా భార్య చనిపోవడంతో, లేకపోతే ఆమెను చంపేయడంలో వీళ్ళందరి పాత్ర ఉందని, అందుకే చంపుతున్నాడని అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అయితే కొంచెం ఇంటెలిజెన్సీగా తను చంపబోయేవారి వివరాలు, హింట్స్ హీరోకి సుధీర్ బాబుకి ఇస్తూ చంపుతూ ఉంటాడు. ఇది స్థూలంగా సినిమా కథ. అయితే అంతా చెప్పేస్తే సినిమా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ కరోనా రోజుల్లో మంచి ఫ్యామిలీ టైంపాస్ ఇంట్రెస్టింగ్ సినిమా అని మాత్రం చెప్పాలి. అయితే హీరో నాని క్లూలు వదలడం, మరో హీరో సుధీర్ బాబు అవి పట్టుకొని వెళ్ళడం అంతా బాగానే ఉంది. కానీ సినిమా చూసే ప్రేక్షకుడికి కొన్ని డౌట్స్ వస్తాయి. అదేంటంటే హీరో నాని మర్డర్ చేస్తూ
చేయబోయే ముందు చక్కగా పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబుకు ఫోన్ చేసి మరీ చంపేస్తూ ఉంటాడు. మరి అప్పుడు ఫోన్లు ఇమ్మీడియట్గా ట్రాక్ చేసి పట్టుకోలేరా అనేది ఒకటి. రెండు, సిమ్ కార్డులు మారుస్తున్నాడు అని చెబుతూ ఉంటారు, కాకపోతే ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారో విచారించి కూడా పట్టుకునే అవకాశాలు ఉండవచ్చు. అంతకన్నా ముఖ్యమైనది హీరో మిలిటరీ ఆఫీసర్ అని సినిమా మధ్యలోనే మనకు తెలిసిపోతుంది. అందుకని మిలిటరీ ఆఫీసర్ అంటే అతని ఫోటో వస్తుంది, అతను ఎక్కడ ఉన్నాడో వచ్చేస్తుంది, మొత్తం ఈ వివరాలన్నీ కూడా తెలియకుండానే సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ ఈ పోలీస్ ఆఫీసర్ సుధీర్ బాబుకి అతని ఫోటో లేకుండా ఇతను చేసే మర్డర్లను ఇన్వెస్టిగేషన్ చేసి క్రమాన్ని అలా సినిమా మేకింగ్లో తీసుకువెళ్ళిపోతూ చూపిస్తూ ఉంటారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే హీరో నాని ఒక మర్డర్ చేయడానికి మలేషియా వెళ్తాడు. చక్కగా 4 మర్డర్లు చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంకా హాయిగా విమానం ఎక్కి అక్కడ మలేషియాలో దిగి ఆ విలన్ చంపేసి మళ్ళీ వచ్చేస్తాం. ఇలాంటివి కొంత అతిశయోక్తిగా ఉన్నాయి. అయితే చివరిలో హీరో సుధీర్ బాబు తను కావాలనే హీరోని వదిలేసినని చెప్పడం కొంత కవరింగ్ అనుకోవచ్చు, కానీ ఆ డైలాగ్ హీరో నానితో కూడా చెప్పిస్తారు, కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని. అలాగే జరిగిన కథ అంతా ఒక హాస్టల్ నడిపే మహిళతో చెప్పించేస్తారు. ఈ సినిమాలో ఒక టర్నింగ్ పాయింట్ ఒక పాత్ర. అయితే కనిపించేది కాసేపు అయినా మర్డర్లు చేసే ఒక క్రిమినల్ను పట్టుకోవడానికి పోలీస్ హీరో సుధీర్ బాబు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక చిన్న క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. ఆ పాత్ర స్కూల్ డ్రిల్ మాస్టర్. ఎందుకంటే మర్డర్లు చేసే హీరో పోలీస్ ఆఫీసర్ ఇద్దరు స్కూల్మేట్స్. అందుకనే ఆ స్కూల్ వద్దకు వచ్చి పోలీస్ ఆఫీసర్ విచారిస్తాడు. అప్పుడు నాని వివరాలు చెప్పే ఆ స్కూల్ మాస్టర్ ఆయన ఎవరంటే డాక్టర్ చిత్తజల్లు ప్రసాద్. కాకినాడలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసే ఆయన జూనియర్ ఆర్టిస్ట్గా ఒక్కసారి తెరపై ప్రత్యక్షం అయ్యి ఆ సినిమా కథనే ముందుకు నడిపించే తీరు ఆకట్టుకుంటుంది. అలాగే ఆ పాత్ర చెప్పే అడ్రస్తో కథ ముందుకు నడవడం విశేషం. అయితే సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే పాత ఫార్ములా కథ. 70 దశకాల్లో ఇలాంటి సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి ఇలాంటి పాత్రల్లో పిండి పిండి చేసి వదిలేశారు. భార్యని లేదా తల్లిదండ్రులని లేదా పిల్లల్ని చంపిన వారిపై పగ తీర్చుకునే సినిమాలు అన్నమాట. అలాంటి ఆ పాత ఫార్ములాకి కొత్తగా మసాలా టెక్నిక్ అయిన సైకో థ్రిల్లర్ ట్రీట్మెంట్ ఇస్తూ నడిపించిన విధానం బాగుంది. అయితే మేకింగ్పై ఉన్న శ్రద్ధ సినిమా కథపై కూడా చూపించి ఉంటే ఆ డౌట్స్ ప్రేక్షకుడికి మిగిలేవి కావు. మొత్తానికి ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ కలిగించాలని రాంగ్ డైరెక్షన్ ఇస్తూ నడిపించి మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడానికి సినిమా అంతా అయిపోయాక ఓ 1/2 గంట వాటికి వివరణలు ఇస్తూ డైరెక్టర్ తంటాలు పడి కవర్ చేసే ప్రయత్నం చేశారు. మొదట చెప్పినట్టు సినిమా బాగుంటే మన తెలుగు ప్రేక్షకుడు వాటిని పట్టించుకోడు, ఇదే తీసేవారి బలం కూడా. హీరోయిన్ నివేద థామస్ పాత్ర ఆ కొద్దిసేపు అయినా ఆకట్టుకుందని చెప్పాలి, కానీ సినిమాలో నామ మాత్రమే అని చెప్పాలి. ఇవన్నీ మర్చిపోతే, లోతుల్లోకి వెళ్ళకపోతే మాత్రం సినిమా మేకింగ్ అద్భుతంగా ఉంది, చక్కగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక రేటింగ్లు ఇస్తూ రాయడం ఒక కొత్త సంస్కృతిగా మొదలయ్యే విష సంస్కృతిగా మారిపోయింది. ఎవరో మొదలుపెట్టారు, అందరూ అనుసరిస్తున్నారంతే. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రివ్యూ రాసేవాడికి సినిమా నచ్చితే మీ అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా. కానీ ఎందుకు నచ్చిందో చెప్పాలి, అలా చెప్పే ప్రయత్నమే ఇక్కడ చేసాం. రేటింగ్లు వద్దు, ఎప్పటిలాగే అచ్చు తెలుగు ప్రేక్షకుల సినిమా చూసే ఆనందించేయండి. థ్యాంక్ యూ.